బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు గ్రామంలోని దళిత వాడలో నిర్మిస్తున్న డ్రైనేజీ వల్ల సమస్య తీరకపోగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించకుండా నాసిరకం పనులు ఓవైపైతే రోడ్డు ఇళ్లకు కన్నా ఎత్తులో డ్రైనేజీ నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాగైతే వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు కాల్వల్లోకి ఎలాగ వెళుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కాల్వ వల్ల మురుగునీరు మాటేమో గాని వర్షం వస్తే వరద నీటిలో జలకాటాలు తప్పవని ఆందోళన వెలుబుచ్చారు. కేపూర్ మండలం సత్య నియోజకవర్గం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మా అర్జునవాడలో ఎనర్జీ హెచ్ కింద డ్రైనేజ్ కాలువలు కడతా ఉన్నారు సార్, నిర్మిస్తున్నారు. ఆ కాలువలు ఇండ్లకి ఈదుకి అంటే కూడా 2 అడుగులు హైట్ కడుతున్నారు సార్. ఇండ్లలో నీళ్లు గాని కాలువలోకి రావు, ఈదలో నీళ్లు గాని కాలువలోకి పోవు సార్, సైడ్ కాలువలోకి. దీనివల్ల మాకు ఫ్యూచర్ లో కూడా ఏంటంటే మేమంతా కూడా నీటిలో తప్పాడడం తప్పితే మాకు దీనివల్ల లాభదాయకం లేదు సార్. మేము క్వాలిటీ మెయింటైన్ చేయమంటే కూడా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇసుక ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటూ వాళ్ళ కాలయాపం చేసుకుంటూ వాళ్ళ సౌలభ్యం కోసం పాటుపడుతున్నారు తప్ప మా యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా యొక్క ఇక్కడ ఏడ వాతావరణాలు ఇక్కడ ఉండే కట్టుబడులు ఇళ్ళు ఉండే వ్యవహారము ఆ లెవెల్లు ఈదులు ఉండే లెవెల్లు అవన్నీ సక్రంగా అసలు సంబంధిత అధికారులు అయితే దీన్ని ఏ విధంగా ఏ లెవెల్తో తీసుకుంటే ఈ కాలువలు నీళ్లు సక్రంగా నీళ్లు బ్లాక్ కాకుండా వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో లేకుండా వాళ్ళ సౌలభ్యం కోసం ఏదో మేము డ్రైనేజ్ కడుతున్నామన్న ఉద్దేశంతో కట్టేసి వెళ్ళిపోయినారు సార్. మీరు దయచేసి మీరు వచ్చారు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ చేసే కాంట్రాక్టర్లకు కానీ మీ ద్వారా తెలియపరచగలరని కోరుకుంటున్నాం. ఈ యొక్క దుర్భర పరిస్థితి నుంచి మమ్మల్ని మీ ద్వారా బయటపడేయగలరని మేము కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే నీటి సమస్య, తాగునీటి సమస్య అనేది ఆ ఒక్క బోర్ ఒకటి ఉందా సార్ మాకు, ఆ బోర్ ఒకటి తప్పితే నీటి కాబట్టి ఏంటంటే మాకు నీళ్లు